నమస్కారం అండి రెండు వేల ఇరవై రెండు మాస ఫలితాల్లో వృచ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి మాసంలో వారు కొద్దిగా కుటుంబ పరిస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయి అంటే నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కంగారు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో కంగారు పడకుండా జాగ్రత్తగా వెంట వెంటనే ఆలోచనలు మారిపోవడం కంగారు గాబరా ఎక్కువ ఉంటుంది ఆ విషయంలో కొద్దిగా అంత స్పీడ్గా కాకుండా కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వృచ్చిక రాశివారు ఇక మనం అనుకున్నాం కదా కుటుంబ పరిస్థితులు ఆర్గ్యుమెంట్స్ వ్యతిరేకత ఉన్నా కూడా జాగ్రత్తగా ఆలోచించి వృచ్చిక వారు నిర్ణయాలు తీసుకోవాలి ఇక చాలా వరకు ఆర్థిక విషయాలు తీసుకున్నట్టయితే కొద్దిగా ఫిబ్రవరి ఒకటి రెండు వారాల్లో కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయి ఫిబ్రవరి మూడో వారం నుంచి ఖర్చులు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మొత్తం మీద ఈ ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాసి వారు కొన్ని శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ విద్యార్థులకు ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు రైతులకు తమ కష్టపడిన దానికి మంచి లాభాలు రావటం కానీ ఇలాంటి విషయాల్లో అలాగే వ్యాపార లావాదేవీలు ముఖ్యంగా స్పెక్యులేషన్ వ్యాపారము నూతన వ్యాపార ప్రయత్నాలు అంటే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి మంచి సత్ఫలితాలు ఆల్రెడీ పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నడుపుతున్న వాళ్ళకి మంచి లాభాలు ఇవన్నీ కూడా మరి ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏవైనా మీరు పనులు ప్లాన్ ప్లాన్ చేసుకునేటప్పుడు కానీ వ్యాపారాలు నూతనంగా ప్రారంభించాలనుకోని కానీ లేదంటే ఇంకా బెటర్ జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఫిబ్రవరి ఒకటి రెండు వారాలు అన్నది అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేసే ప్రయత్నాలు మంచి సత్ఫలితాలు ఇస్తాయి ఇక ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో చాలా వరకు ఈ ఈ తేదీలు అన్నవి ఏంటంటే కొద్దిగా సోదరి సోదరి మనులతో కొద్దిగా డిస్కషన్స్ చేయటము అలాగే కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి అంటే ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలి అలా కమ్యూనికేషన్స్ అనేవి ఫిబ్రవరి ఒకటి రెండు వారాల్లో బిజినెస్ పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ స్టూడెంట్స్కి కూడా ఫర్దర్ ఏదైనా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి కమ్యూనికేషన్స్ అన్నవి ఫిబ్రవరి ఒకటి రెండు వారాల్లో చాలా బాగుంటాయి అన్నమాట వృచ్చిక రాసి వారికి ఇక ఫిబ్రవరి మూడు నాలుగు తేదీలు మూడు నాలుగు ఐదు ఆరు ఈ తేదీలు కూడా వృచ్చకి రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అంటే ఏదైనా పెండింగ్లో ఉండే పనులు ఒక కొలిక్కి రావడం కోర్టు సమస్యలు పరిష్కార మార్గంగా ప్రయాణం చేయడం ఇటువంటివన్నీ కూడా ఇక ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీలు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి ఎన్ని పనులు ఉన్నా ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల్లో విశ్రాంతి అవసరం ఏదైనా పని మీద వెళ్ళినా కానీ కొద్దిగా మానసిక అలజడి ఏమో కాన్ఫిడెన్స్ అనేది కొద్దిగా తగ్గడం ఈ తేదీల్లో ఉంటుంది బట్ ఏదైనా పనులు ఉంటే మీరు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ తేదీలలో కొంచెం బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన పనులు ఏవైతే ఉంటాయో ఈ తేదీల్లో ప్లాన్ చేసుకోండి వృచ్చిక రాశి వారు ఇక ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీలు కూడా కొద్దిగా ఏదైనా పనులు ఎన్ని పనులు ఉన్నా ముఖ్యమైన పనులు వ్యాపార పనులున్నా లేదంటే ఇంకా బయట చేసుకునే పనులు ఏమన్నా తిరిగి వెళ్ళి చేసుకునే పనులు ఏమన్నా ఉన్నా కానీ ఆ తేదీలో చేసుకోవద్దు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు కొద్దిగా విశ్రాంతిగా మానసికంగా కొలా వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళండి కానీ మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అన్నది ఆ డేట్స్లో తీసుకోవద్దు థర్టీన్ ఫోర్టీన్ డేట్స్ ఫిబ్రవరి ఇక ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలు అనేవి అనుకూలంగా ఉన్నాయి అంటే ఏ విషయాల్లో స్థిరాస్తి కొనుగోలు విషయం కానీ కోర్టు సమస్యలు పరిష్కార మార్గంగా ప్రయాణం చేసే దిశలో కానీ అలాగే పెండింగ్లో ఉండే పనులు ఈ టైంలో కొద్దిగా మెటీరియలైజ్ కావడం కానీ రాని బాకీలు వసూలు కానీ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఇక ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో కూడా కొద్దిగా దూర ప్రయాణాలు చేస్తారు కానీ మానసికంగా శారీరకంగా కొద్దిగా అలసటగా ఉంటారనమాట ఇక ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఇంకా మళ్ళీ ఏదైనా పెండింగ్లో ఉండే పనులు ఒక కొలిక్కి రావటం కానీ లేదా అంటే జాబ్స్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ పై అధికారుల యొక్క ప్రశంసలు ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ముప్పయో తారీఖు వరకు ఉండే ట్రాన్సిట్ ఏదైతే ఉందో ప్లానెటరీ ట్రాన్సిట్ అది వృచ్చికి రాశి వారికి అనుకూలంగా ఉంది ఒక రకంగా చూసుకుంటే వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో కొద్దిగా కుటుంబ పరంగా సమస్యలు తప్పించి మిగతా అన్ని విషయాల్లో అదృష్టకరంగానే ఉంది ఈ మాసం ఫిబ్రవరి మాసం అని చెప్పుకోవచ్చు కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం వృత్తిపరంగా కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ చక్కగా కనబడుతుంది వృచ్చిక రాశి వారికి ఇక వృచ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అది మీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అనేది చక్కటి సత్ఫలితాలని సుబ్రహ్మణ్య అష్టకం పఠించుకున్నా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి స్వస్తి